టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయొద్దనే తాండలలో తిరిగి చెప్పడానికి నా వంతు కృషి చేస్తాను. పోయినసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి మాటలిని, మోసపూరిత మాటలిని, కాంగ్రెస్ పార్టీకి 95% ఉన్న గిరిజనులు టీఆర్ఎస్కు ఓటేయడం జరిగింది. ఎందుకు వేసినామంటే మా రిజర్వేషన్ పెరుగుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, డబుల్ బెడ్రూమ్ వస్తుంది, గిరిజనులకు 3 ఎకరాల భూమి వస్తుంది, దళితులకు 3 ఎకరాల భూమి వస్తుంది, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆ దాంతో వేసిన ఓట్లు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే రిజర్వేషన్ ఇవ్వలేదు, తాండల అభివృద్ధి జరగలేదు, తాండల గ్రామ పంచాయతీ చేసినామని చెప్తున్నారు. నేను ఆ రోజు నుంచి అంటున్నా, తాండలు గ్రామ పంచాయతీ చేసినంత మాత్రాన సరిపోదు. తాండలను గ్రామ పంచాయతీ చేసిన గ్రామ పంచాయతీలను రెవెన్యూ విలేజ్ చేయాలని చెప్పడంతో నేను రిజర్వేషన్ అడిగినందుకు నన్ను పార్టీ నుండి 20 సంవత్సరాలు నేను పార్టీలో పనిచేసినందుకు అహంకారపూరితమైన ఆయన, అతని కొడుకు ఇద్దరు కలిసి నన్ను 20 నిమిషాలలో తీసివేయడం జరిగింది. నాకే తీయడం కాదు, అది మొత్తం యావత్ గిరిజనులను కించపరిచినట్లు, అవమానపరిచినట్లు. ఒక ఎమ్మెల్సీగా ఎవరికన్నా శిక్ష పడితే, ఉరి పడితే లాస్ట్ నీ కోరిక ఏందని అడుగుతారు. దురహంకారంతో నన్ను సస్పెండ్ చేయడం వల్ల మొత్తం గిరిజనులు ఈ నియోజకవర్గమే కాదు 100 సీట్లు వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గజ్వేల్కించి ఓడిపోతుంది. 100 సీట్లు కదా, 25 నుంచి 30 సీట్లు వచ్చి ఆగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు లాభం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది అనుకుందాం. 1976లో మేము ఎస్టీలుగా లేనప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఎస్టీలో కలిపియడం జరిగింది. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకు 12% రిజర్వేషన్ అవసరం లేదు, మా జనాభా ప్రతిపాదికపై రిజర్వేషన్ ఇవ్వాలని మొన్న ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు గిట్ట ఆయన మా నాయనమ్మ ఇచ్చిర్రు రిజర్వేషన్ను, పెంచేది మేము తప్పకుండా అనేది చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు. రాహుల్ గాంధీతో ఒక గిరిజన సదస్సు అతి తొందరలోనే తీసుకుంటున్న హైదరాబాద్లో మేధావులు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, చదువుకున్న విద్యార్థులు, మహారాజులు, అటువంటి వాళ్ళతోటి ఒక 6-7 వేల మందితోటి ఒక మంచి ఒక తాండలలో ఒక 100 ఓట్లు వేపించే అటువంటి వాళ్ళతోటి ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి అంటే ఆ కుటుంబానికి వచ్చింది, 4 వచ్చినాయి ఉద్యోగాలు. తండ్రికి వచ్చింది, కొడుకుకి వచ్చింది, బిడ్డకు వచ్చింది, అల్లునికి వచ్చింది. ఎవరైతే తెలంగాణ జై తెలంగాణ అనేటోళ్ళు, అనరానోళ్ళు, అతనికి తిట్టిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, క్యాబినెట్లో బర్త్ దొరికింది. నా అటువంటి వాళ్ళు ఉద్యమకారులకేమో ఇంటి బయట ఉంచడం జరిగింది. రోజు అవమానం పడుతూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. అందుగురించే నేను బయటికి వచ్చిన. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జనాలు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మేము గెలుస్తామనేది ఏదైతే అనుకుంటున్నారో ఆల్రెడీ ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు. వీళ్ళ డబ్బులు తీసుకోవాలి. పోయినసారి మేము అందాం కదా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, తీసుకోండి తెలంగాణ కోటేయండి అది.
ఈసారి మటుకు రివర్స్ చేయండి. వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. రీడిజైన్ పేరు మీద, కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద చాలా డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా మనము డబ్బులకు అమ్ముడుపోయే జాతి కాదు మీది. మీరు ఆలోచన చేయండి. మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇంటికి నల్ల ఇస్తాము, ఓట్లే అడగమన్నారు. ఎంతమందికి నీళ్ళు వచ్చినాయి అది మీరు చూడాలి. ఈ విధంగా అనేక సమస్యలు. రైతులు గిట్టుబాటు ధరలు కానివ్వండి. ఇవాళ 100,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పినాం మేము. 100,000 రూపాయలు కాదు కదా, 100,000 పైసలు రుణమాఫీ కాలే, మళ్ళీ ఇంట్రెస్ట్లోనే పోయింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 200,000 రూపాయల రుణమాఫీ ఒకటేసారి, నిరుద్యోగ పిల్లలకేమో 3,000 రూపాయలు, ఇవాళ పింఛన్లు 2,000 రూపాయలు పెంచడం, అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడంతో ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు. 7వ తేదీ ఇతన్ని ఇంటికి పంపడం ఖాయం, ప్రగతి భవన్ని 11వ తేదీ ప్రజాభవన్ చేయడం ఖాయం.